ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్ల ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే, ఎన్నికల ముందు అవి రాక కోడ్డుతో ప్రారంభోత్సవానికి బ్రేక్. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే, కానీ ఇదంతా తామే చేసినట్టు బిల్డప్, నాటి ప్రభుత్వంపై విమర్శలు అంటూ, రాబోయే 3 ఏళ్లలో ఆర్టీసీకి 2736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత 3 ఏళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2738 బస్సుల్లో మొదటి దశ కింద 1500 బస్సులు టెండర్ ప్రక్రియ చేపట్టాను. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని మిగిలిన వాటిని ఆ తర్వాత దశల వారీగా ప్రవేశపెడతామని 2023 మార్చి 7 అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2019-23 మధ్య జగన్ సర్కార్ కొనుగోలు చేసిన కొత్త బస్సులు 1406, 2023 మళ్లీ కొనుగోలు చేయాలని నిర్ణయించిన బస్సులు 2736. ఇందులో మొదటి దశ కింద టెండర్లు జరిగిన బస్సులు 1500, వీటికే ఇప్పుడు టీడీపీ జెండా ఊపుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.